హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం కూడా ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. అయితే ముందుగా మనందరం కూడా మన తండ్రి యొక్క గొప్పతనం కోసం తెలుసుకోవాలి. మనం పుట్టినప్పటి నుండి మనం ఆడే ఆటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, నడకలు కానివ్వండి, అదేవిధంగా పరుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎవరి దగ్గర నేర్చుకున్నాము? అంటే కేవలం మన తండ్రి దగ్గర నేర్చుకున్నాము. ఇంకా మన తండ్రి ఉదయాన్నే లేచి పనికి వెళ్ళి చాలా కష్టపడి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఆ వచ్చే డబ్బులు కూడా ఎవరి కోసం ఖర్చు పెడతాడు? అంటే కేవలం మన కోసమే ఖర్చు పెడతాడు. అదేవిధంగా మన జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన జీవితంలో మన వెంటే ఉండి మన భుజం తట్టి మనల్ని ముందుకు నడిపించేవాడు ఎవరు అంటే కేవలం మన తండ్రి. తను ఎన్ని బాధలు పడినా మనల్ని నవ్వించేవాడు ఎవరు అంటే మన తండ్రి. మరి అటువంటి తండ్రితో మనం ఎలా ఉంటున్నాము అని ఆలోచిస్తే మనం ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా దానికి కారణం ఎవరు అంటే కేవలం తల్లిదండ్రులు. మనం ఎలా ఉన్నా వాళ్ళతో కలిసి ఉన్నాము అంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. కానీ మనం వాళ్ళు ముసలి వాళ్ళు అవ్వగానే ఏం చేస్తున్నాము అంటే వృద్ధాశ్రమాల్లో వేసేయడం మనం చూస్తున్నాం. మనల్ని ఇంత బాగా చూసుకునే తల్లిదండ్రులకి మనం ఇచ్చే బహుమతి కేవలం ఇదేనా? అలా చేస్తే వాళ్ళు యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఫాదర్స్ డే రోజు రాగానే ఫేస్బుక్లో వాట్సాప్లో హ్యాపీ ఫాదర్స్ డే అని మెసేజ్లు పెట్టుకుంటున్నాము. ఈరోజు వాళ్ళని చాలా ఆనందంగా ఉంచుతాం. మనం ఎక్కడ ఉన్నా కూడా ఫాదర్స్ డే అనగానే తండ్రిని కలవడానికి వచ్చేస్తాం. మనల్ని చూడగానే వాళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంటుంది? ఈ ఒక్కరోజు వాళ్ళతో ఉంటేనే ఇంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఉండే ప్రతిరోజు మనతో ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటారు. ఈరోజంతా తండ్రిని ఎంత ప్రేమిస్తామో మరి మిగిలిన రోజులు అలా ఉంటామా అనేది మనం ఆలోచించాలి. మనం ఎలా ఉన్నా సరే మన జీవితంలో హీరో ఎప్పుడూ మన నాన్నే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. చివరిగా అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ.